Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sharmila Vivadaniki end card. Jagan Kelaka Niranayam. Sharmila Vishayamlo YS Jagan Mohan Reddy Sanchalana Niranayam Teesukunnaru. ఇంతకాలం తన అన్న ఆస్తులు పంపిణీ చేయకుండా తీవ్ర అన్యాయం చేశారంటూ షర్మిల పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. షర్మిలకు రావాల్సిన ఆస్తులు ఇవ్వకపోవడం వల్లే ఆమె వ్యతిరేకంగా మారని వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా నమ్మారు. అయితే షర్మిల పచ్చి అబద్ధాలు చెబుతోందని, 3 రోజుల క్రితం ఆమెకి ఇచ్చిన ఆస్తులు భారీ మొత్తంలో, డబ్బుకు సంబంధించిన వివరాలని తమ సొంత పత్రికలో వైఎస్ జగన్ ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. అవురా, హక్కుగా రావాల్సిన వాటతో పాటు భారీ మొత్తంలో డబ్బు ఆస్తుల్ని ఇచ్చినా ఇస్తున్నా షర్మిల ఎందుకు ఇలా చేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. షర్మిలతో ఆస్తుల తగాదా కారణంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఈ వాస్తవాన్ని పసిగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వైసీపీ కీలక ప్రకటన వెలువరించింది. వైఎస్ఆర్ కుటుంబంలో వ్యక్తిగత అంశాలని సైతం రచ్చకీడ్చి వాటిని వక్రీకరించి వైఎస్ జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలనే చంద్రబాబు ఎల్లో మీడియా దుర్బుద్ధిని ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ చెప్పింది. ఈ అంశంపై ఇప్పటికే అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచాం. ఇప్పుడు మంచి చెడులను ప్రజలే నిర్ణయించుకుంటారు. ఈ వ్యవహారం న్యాయస్థానాలలో ఉన్నందున, ఇక వాదనలు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవరికైనా ఉన్నందున దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. కూటమి ప్రభుత్వ న్యాయ వంచనలను నిలదీయడంపై దృష్టి పెట్టాలి. షర్మిల ట్రాప్లో పడొద్దని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆమె సంగతి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే జగన్ ఆదేశాలు తాజాగా వచ్చాయి. షర్మిల ఆస్తుల వివాదం రాష్ట్ర సమస్యగా మారి అదేదో జగన్ అన్యాయం చేశారని పదే పదే టీడీపీ అనుబంధ మీడియా చెప్పడంపై వైసీపీ సీరియస్గా ఉంది. ఇదంతా ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టకుండా షర్మిల ట్రాప్లో పడాలనేది కూటమి ఆలోచనగా వైసీపీ భావిస్తోంది. వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారాలపై చర్చించేందుకు అవకాశం లేకుండా చేయాలని జగన్ నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబంతో అనుబంధం ఉన్న నాయకులు మీడియాతో మాట్లాడుతూ షర్మిల తీరును తప్పుపట్టారు. ఇంతకంటే ఆమెకు ప్రాధాన్యం ఇవ్వవద్దని, జగన్ నిర్ణయం వైసీపీకి రాజకీయంగా లాభం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ తాజా నిర్ణయం షర్మిలకు బాధ కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే తన వ్యక్తిగత సమస్య సజీవంగా ఉండాలంటే వైసీపీ నేతలు తనపై విమర్శలు చేయాలని షర్మిల కోరుకుంటున్నారు. ఇకపై ఆ పరిస్థితి ఉండకపోతే షర్మిలను నడిపించేవారు ఎలాంటి వ్యూహం రచిస్తారో